ఇక ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐకానిక్ బ్లూ బర్డ్ తో ఉన్న ట్విట్టర్ లోగోను మార్చేశారు. దాని స్థానంలో ప్రముఖ కుక్క జాతి అయిన షిబా ఇనుగాను రిప్లేస్ చేశారు. సోమవారం సాయంత్రమే ట్విట్టర్లో లోగోలో మార్పులు కనిపించడంతో నెటిజన్లు తొలుత గందరగోళానికి గురయ్యారు. తాము ట్విట్టర్ పేజీ ఓపెన్ చేశామా లేక మరేదైనా వెబ్సైట్ ఓపెన్ చేశామా అని కన్ఫ్యూజ్ అయ్యారు. లోగో మారిందన్న విషయం తెలుసుకుని రిలీఫ్ అయ్యారు. గతేడాది అక్టోబర్లో ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మస్క్ అప్పటి నుంచి తరచూ మార్పులు చేస్తున్నారు. అయితే ఈసారి 17 ఏళ్లుగా ఉన్న పక్షి లోగోను పూర్తిగా మార్చేశారు. షిబా ఇనుగా చిత్రంలో కొత్త లోగోను రూపొందించారు. డాగ్ చిత్రం డాగ్ కాయిన్ బ్లాక్ చైన్ క్రిప్టోకరెన్సీ యొక్క లోగోగా ప్రసిద్ధి చెందింది. డాగ్ కాయిన్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్లీ మర్కస్ జాక్సన్ ఫార్మెల్ 2013లో సృష్టించిన పేరడీ క్రిప్టోకరెన్సీ. ట్విట్టర్ లోగో మార్పునకు సంబంధించి ఖాతాదారులతో జరిగిన చాటింగ్ సంభాషణను మస్క్ నెటిజన్లతో పంచుకున్నారు. ఒక ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ బర్డ్ లోగోను మార్చమని కోరాడు. ఈ పోస్ట్ను ట్విట్టర్లో పంచుకుంటూ మస్క్ వాగ్దానం చేశానని చెప్పారు. ఇక అయితే ఈ కుక్క లోగో వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తుంది. మస్క్ చాలా కాలంగా డాగ్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి ప్రత్యేకంగా పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేకాదు తన మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్లో క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఆయన. మరోవైపు ట్విట్టర్ లోగోను డాగ్ కాయిన్ మస్కట్గా మార్చడంతో మార్కెట్లో డాగ్ కాయిన్ టోకెన్ ధర భారీగా పెరిగింది. ఇక మంగళవారం ఒక్కరోజే 20% పైగా పెరిగి 0.09 డాలర్లకు చేరుకుంది.